ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పరెన్సీ త్రూ జ్యుడిషియల్ ప్రివ్యూ బిల్ 19 అనేదాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష. ఇది ప్రవేశపెట్టడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక మాట చెప్తూ ఉన్నారు, అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాన్ని మేము అందించబోతున్నాము, పారదర్శకతతో కూడుకున్నటువంటి ప్రభుత్వాన్ని మేము అందించబోతున్నాము అని చాలా సందర్భాల్లో వారు ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ సెషన్లో చూస్తే అధ్యక్ష, ఈ ఒక్క బిల్లే కాదు, అనేకమైనటువంటి ప్రజాహితమైనటువంటి బిల్లులు సంక్షేమానికి సంబంధించినవి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు ముఖ్యంగా ఈ పెద్ద ఎత్తున జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యంగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరింత అభివృద్ధి జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ అభివృద్ధిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కాంట్రాక్టులు కానివ్వండి, పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పెట్టుబడులు కానివ్వండి, వాటిలో ఏ విధమైనటువంటి అవినీతి జరగకోకుండా ఉండేందుకు ఈ బిల్లును తీసుకురావడం జరిగిందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఇందాక ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఈ బిల్లుని ప్రవేశపెట్టడానికి ఎందుకు ఈ ఆవశ్యకత వచ్చింది అనేది ఒక్కసారి మనం మనన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు, గతంలో ప్రభుత్వ ధనాన్ని వివిధ రూపాలలో దోచుకునే కార్యక్రమం మన కళ్ళ ముందే జరిగింది కాబట్టి అలాంటి దోపిడీ జరగకోకుండా ఉండటం కోసం ఈ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి కలిగింది. ఎవరు ఈ అనివార్యమైన పరిస్థితిని కలగడానికి దోహదపడ్డారు అంటే, ఇందాక పెద్దలు మన చీఫ్ విప్ గారు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇక్కడ లేరని బాధపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన విధానం వలన, ఆ విధానానికి పులిస్టాప్ పెట్టాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ బిల్లుని తీసుకురావడం జరిగిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అధ్యక్ష. దీనిలో జ్యుడిషియరీని కూడా ఇన్వాల్వ్ చేశారు. జ్యుడిషియరీని ఇన్వాల్వ్ చేయడంలోనే దీని యొక్క పవిత్రత బయటపడుతుందని మనం చేస్తున్నాను. ఏమిటంటే, ఒక సిట్టింగ్ జడ్జి కానివ్వండి లేదా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎవరు నిర్ణయిస్తే వారిని కమిషన్గా పెట్టి టెండర్కు వెళ్లే ముందు జరిగేటటువంటి ప్రక్రియనంతటినీ కూడా పారదర్శకంగా పరిశీలన చేసి మార్పులు చేసి ఆ తర్వాత టెండర్కు వెళ్లడం వలన అవినీతి జరిగేటటువంటి అవకాశం లేకుండా పోతుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జ్యుడిషియరీకి అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. 100 కోట్లు పైచిలుకు జరిగేటటువంటి ప్రతి కాంట్రాక్ట్లో కూడా ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా దోచుకునేటటువంటి విధానం ఉండదనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది అధ్యక్ష. మనం ఒకసారి ఈ బిల్లు గురించి మాట్లాడుకునేటప్పుడు గతంలో జరిగినటువంటి విషయాల గురించి కూడా మనం ప్రస్తావనకు వెళ్లవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. గతంలో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, గత ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి కాంట్రాక్టులు చేశారు. వాటిల్లో ఏ విధమైన దోపిడీ చేశారో ఒకసారి మనం మననం చేసుకోవాలి. ముఖ్యంగా దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి టైంలో
హైదరాబాద్ లో రింగ్ రోడ్డుని అలయన్స్ మార్చినందుకే కొన్ని పత్రికలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా అవినీతి ఆరోపణలు చేశారు. పెద్దల వీరు గెద్దల జనయజ్ఞాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఇది జయయజ్ఞం కాదు, ఇది ధనయజ్ఞం అని కూడా ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారాన్ని ఎవరు పట్టించుకోలేదు. తిరిగి మళ్ళా రాజశేఖర రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే ప్రజలు వీరు చేసినటువంటి అపవాదులను కానీ అవినీతి ఆరోపణలు కానీ నమ్మలేదు. అయితే ఆ తర్వాత దురదృష్టవశాత్తనండి కిరణ్ కుమార్ రెడ్డి గారు అదృష్టం అనండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. వచ్చిన తర్వాత అనేక కాంట్రాక్టులు తీసుకున్నారు, పెట్టారు. అప్పుడు ఈ కాంట్రాక్ట్ అన్నింటిలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు దీన్ని ఎస్టిమేషన్స్ పెంచాలని ప్రయత్నం చేశారు. ఎస్టిమేషన్స్ ఎందుకు పెంచుతారు అధ్యక్ష? సింపుల్, ఎస్టిమేషన్స్ పెంచితే దానిలో కిక్ బ్యాక్స్ తీసుకోవచ్చు. పెంచాలని ప్రయత్నం చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఒక ఎమ్మెల్యే గారి చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు, దీన్ని పెంచితే 22 కోట్ల రూపాయలు దీనిలో అవినీతి జరిగేటటువంటి అవకాశం ఉంది, లంచాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. చెప్తే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వెనక తగ్గింది. అధ్యక్ష, ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ నేను మనవి చేస్తున్నానంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అదే కాంట్రాక్టులన్నింటినీ కూడా జీఓఎంఎస్ నెంబర్ 22 అని చెప్పి ఒక జీవో ఇష్యూ చేసి 20% వాటిని పెంచి దానిలో కిక్ బ్యాక్ తీసుకున్నారు. అధ్యక్ష, ఒకసారి కాదు అని చెప్పారు, తప్పని చెప్పారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ తప్పని చెప్పిందే మళ్ళా ఒప్పు చేసుకుని దానిలో కిక్ బ్యాక్స్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అధ్యక్ష, ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగాయి, ఒక దోపిడీ దొంగల విధానంగా జరిగాయని మనం చేస్తున్నాం. అధ్యక్ష, మీరు చూసినట్లయితే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి టైంలో సుమారుగా 65 వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ లో ఖర్చు పెట్టారు. అధ్యక్ష, 65 వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ లో ఖర్చు పెట్టే ఎవరెవరు ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టులు ఖర్చు పెట్టారు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే అధ్యక్ష చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఎవరికి ఇచ్చారా అంటే సీఎం రమేష్కు చెందినటువంటి రిత్విక్ ప్రాజెక్ట్స్, పుట్టా సుధాకర్ యాదవ్ గారి వ్యాపార సంబంధం ఉన్నటువంటి హెచ్సిఎల్, పుట్టా సుధాకర్ యాదవ్ గారు అంటే టీడీ బోర్డు చైర్మన్ గా చేశారు, యనమల రామకృష్ణ గారికి అత్యంత సన్నిహితమైన బంధువు, అలాగే బొల్లేని సీనయ్య గారికి చెందినటువంటి బిఎస్పిసిఎల్, కడప జిల్లా టీటీపీ అధ్యక్షుడైనటువంటి చెందిన ఆర్కే ఇన్ఫ్రా, మెగా ఎన్సిసి నవయుగ సూర్య కన్స్ట్రక్షన్స్, ఇవే వీళ్ళకే తిరుగుతూ ఉంటాయి. అధ్యక్ష, ఎందుకు తిరుగుతూ ఉంటాయంటే కమిషన్ బాగా ఇస్తారు, అడ్వాన్స్డ్ కమిషన్స్ ఇస్తారు, అవన్నీ తీసుకోవడం వీరికే కట్టబెట్టేటటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అధ్యక్ష, దీన్ని ఇలాంటి కాంప్రమైజింగ్ టెండర్స్ వేసుకుని కాజేయాలనేటువంటి దుర్బుద్ధి ప్రభుత్వాలకు ఉన్నాయి కాబట్టి వాటిని తప్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ జ్యుడిషియరీ విధానానికి అటాచ్ చేసి పంపించినటువంటి సందర్భం తప్పనిసరిగా కొనియాడవలసినటువంటి అవసరం ఉన్నదని నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ఇంకొకటి ఆలోచిస్తే అధ్యక్ష, ఈ సందర్భంగా మొన్న మధ్య నాకు ఒకటి వాట్సాప్లో ఒక కథ చదివాను. అధ్యక్ష, మామూలుగా రొటీన్గా వచ్చేటటువంటి కథ, అది ఏమిటంటే ఒక దొంగలు ఒక బ్యాంకును దోచుకోవడానికి వెళ్తారు, పాపం తుపాకులు కత్తులు అవన్నీ తీసుకొని వెళ్ళి ఆ బ్యాంకులో దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే పాపం సహజంగానే ఆ బ్యాంక్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అడ్డు పడతారు. మీరు అడ్డుపడితే మీ ప్రాణాలు పోతాయి, అది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, మీ సొమ్ము కాదు కదా, మీరు తప్పుకోండి అంటారు. వాళ్ళు భయపడి తప్పుకుంటారు. అధ్యక్ష, తప్పుకుంటే మీరు దోచుకునే కార్యక్రమం చేస్తారు, దానిలో ఉన్న ఖజానాలు అన్ని దోచుకుని మూటలు కట్టుకుంటా ఉండి ఇంట్లో పోలీసులు వస్తారు. దాన్ని చూసి వీళ్ళు భయపడి కొంతవరకే దోచుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అధ్యక్ష దీనంతా మనం లెక్కేసుకుందామని అంటారు. ఎందుకు లెక్కేసుకోవాలి, రేపు పొద్దున్నే గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది కదా పలానా బ్యాంకులు ఇంత పోయిందని, ఎందుకు మనం తొందరపడి లెక్కేసుకోవాలి, రేపు లెక్కేసుకుందామని ఇప్పుడు పడుకుందామని అనుకున్నారు. పడుకున్నారు అధ్యక్ష.
ఆ తర్వాత ఈ పోలీసులు ఈ అధికారులు వచ్చి చూస్తే ఎంత లెక్కేస్తే 100 కోట్లు ఉన్నాయి, దానిలో పోయింది 20 కోట్లేమో అని అంటారు. సరే ఈ పోలీసులు ఉద్యోగులు కాంప్రమైజ్ అయ్యి మనం 40 కోట్లు పోయినట్టుగా ప్రకటిద్దామని నిర్ణయిస్తారు, ఎందుకంటే 20 కోట్లు వీళ్ళు కాజేయాలనేటువంటి ఉద్దేశం. సరే ఆ తర్వాత ఆయన తీసుకెళ్లి మంత్రి గారికి చెప్తారు, ఏమండి 40 కోట్లు పోయిందని అని. అది ఎంత ఉన్నాయా అంటే 100 కోట్లు ఉన్నాయని అంటే, అయితే 60 కోట్లు పోయిందని చెప్పండి అయ్యా, నాకు 200 నేను ఒక 20 కోట్లు తీసుకుంటాను అని 60 కోట్లు ఖాయంగా పోయిందని నిర్ణయానికి వచ్చి ఆ దేశ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తారు. ఎంత పోయింది అంటే 60 కోట్లు పోయిందండి అని, ఇంకెంత ఉందంటే 40 కోట్లు, 100 పోయిందని చెప్పండి అయ్యా అని చెప్తారు. పొద్దున్నే పేపర్ చూస్తే బ్యాంకులో 100 కోట్లు గల్లంతో దోపిడీ దొంగలు అని పడుతుంది అధ్యక్ష. ఇది ఆ దొంగ పొద్దున్న లెక్కేసుకుంటే పాపం 20 కోట్లే ఉంటాయి పాపం దొంగలకి. దొంగలు అంటారు అసలు మనవా దొంగలవి వీళ్ళ, 80 కోట్ల రూపాయలు కాజేశారు మన పేరు చెప్పి ఈ రాజకీయ నాయకులు ఈ అధికారులు, వీళ్ళ దొంగలు మనవా దొంగలు అంటారు అధ్యక్ష. ఆ విధంగా ఆ దేశానికి ప్రధానమంత్రి ఎవరో తెలుసా అధ్యక్ష? ఇక్కడ లేరు పాపం, ఈ సీట్ లో కూర్చునే పెద్ద మనిషి. ఇలా దొంగల దోపిడీగా కాంట్రాక్టులు ఈ రాష్ట్రంలో దోచుకున్నటువంటి పరిణామాన్ని అడ్డుకోవడం కోసమే భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఇలాంటి బిల్లులు వచ్చినప్పుడు వారు సలహాలు ఇవ్వచ్చు తప్పలేదు. ఇందాక వెళ్ళిపోయారు అంటున్నారు, వెళ్ళిపోక ఏం చేస్తారు అధ్యక్ష? నాకు ఒక అనుమానం వచ్చింది, మన ఫైనాన్స్ మినిస్టర్ గారి స్పీచ్ అంతా లీక్ అయిందేమో, ఇది చూసి తట్టుకోలేక ఆయన పారిపోయాడేమో అని అనిపిస్తా ఉంది అధ్యక్ష. ఈ రకంగా చాలా ఘోరమైనటువంటి కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. 65,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇరిగేషన్ లో, చాలా కాంట్రాక్ట్కి ఇచ్చారు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి ఏం జరిగింది అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. 65,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడితే పొలాలకు నీళ్లు వెళితే పొలాలు పంటలు వేసుకునేటటువంటి పొలాలకి విస్తీర్ణం పెరగాలి అధ్యక్ష, దిగుబడి పెరగాలి అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇంత ఖర్చు పెట్టినా దిగుబడి పెరగలేదు, పొలాలు పండించేటటువంటి విస్తీర్ణం కూడా పెరగలేదు అధ్యక్ష. ఒకసారి మనం పరిశీలిస్తే ఏరియా అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూస్తే అధ్యక్ష 2009లో 42,70,000 హెక్టార్లు సాగులో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అధ్యక్ష 166.16 లాక్స్ ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష మనం ఒకసారి చూసినట్లయితే 2018-19లో ఈ విస్తీర్ణం ఎంత పెరిగింది అంటే 42.7 లాక్స్ హెక్టార్స్ నుంచి 40.26 హెక్టార్స్ తగ్గింది అధ్యక్ష. నిజంగా ఇన్ని వేల ఖర్చు పెట్టి 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంత సాగు చేస్తే ఇంత సాగు నీరిస్తే ఎందుకు పెరగలేదు అధ్యక్ష? అంటే దీనిలో ఖర్చు పెట్టారు కానీ అదంతా కూడా అధికారుల జేబుల్లోకి, కాంట్రాక్టుల జేబుల్లోకి, రాజకీయ నాయకుల జేబుల్లోకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తాబేదారుల జేబుల్లోకి వెళ్ళిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న దశ అధ్యక్ష. అలాగే పంట కూడా 166.16 లాక్స్ టన్స్ 89లో పండితే అధ్యక్ష 2018-19లో 151.12 లాక్స్ టన్స్ మాత్రమే ఉత్పత్తి జరిగింది అధ్యక్ష. అలాగే పంట గ్రాస్ ఏరియా ఇరిగేషన్ అధ్యక్ష 2010-11 చూస్తే 41.59 హెక్టార్స్ పంటకు వచ్చింది అధ్యక్ష. కానీ 2018-19లో 36.45 అంటే తగ్గిపోయింది. నేను అడుగుతా ఉంది ఏంటంటే అధ్యక్ష, మీ ద్వారా గత ప్రభుత్వాన్ని ఇన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన తరువాత ఎందుకు పంట వేసేటటువంటి పొలాల విస్తీర్ణం పెరగలేదు, ఎందుకు మీకు ఫుడ్ గ్రెయిన్స్ ఉత్పత్తి పెరగలేదు అంటే ఇది ఖచ్చితంగా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. లెక్కల్లో మాత్రమే ఖర్చు పెట్టారు, ఆ లెక్క తర్వాత జేబుల్లోకి తీసుకునేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. అందువల్ల ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం అప్రిషియేట్ చేయవలసినటువంటి అంశం ఏమిటంటే అధ్యక్ష, ఇది ఒకసారి ఒక కాంట్రాక్ట్ చేయాలి అంటే ఆ కాంట్రాక్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళాలి అంటే పబ్లిక్ డొమైన్ లో పెడతారు అధ్యక్ష. ఎవరైతే పబ్లిక్ డొమైన్ లో పెట్టిన తర్వాత సలహాలు స్వీకరిస్తారు, ఇదిగో ఈ కార్యక్రమం ఒక 100 కోట్ల రూపాయలు దీని మీద ఎస్టిమేషన్ ఉన్నది, దీనికి కాంట్రాక్ట్ వెళ్ళబోతున్నాము, దీని కండిషన్స్ ఇలా ఉంటాయి,
ఈ కండిషన్స్ ని మీరు ఏదైనా సరిచేయదలుచుకున్నప్పుడు లేదా మీ సలహాలు ఇవ్వదలుచుకున్నప్పుడు ఇవన్నీ అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల్లో మంచి సలహాలు ఉన్నప్పుడు అవి తీసుకొని జడ్జి గారు తీసుకొని ఆ జడ్జి గారు ఆ కమిటీ వారు ఎవరైతే నియమించుకున్నారో వాళ్ళ దగ్గర ఎక్సర్సైజ్ చేసి దాన్ని మార్పులు చేర్పులు ఉంటే ఆ జుడిషియల్ ఆఫీసర్ హీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ అని దాన్ని స్పష్టంగా తీసుకొచ్చి మళ్ళా దాన్ని కాంటాక్ట్ పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం చాలా గత కాలంలో చూసాం 5 సంవత్సరాల్లో ఇందాక టైలర్ మేడ్ అని చెప్పారు, ఎవరికి ఇవ్వాలో ముందే నిర్ణయించుకుంటారు అధ్యక్ష. నిర్ణయించుకొని అతను కావాల్సిన పద్ధతుల్లోనే టెంప్లెట్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఇవాళ మీరు ఏదైనా ఒక చైర్మన్ గా ఏమన్నా వెయ్యాలనుకోండి, పంచకట్టు కట్టుకున్న వాళ్ళు మాత్రమే ఈ శాసనసభలో చైర్మన్ కు వెయ్యాలి అంటే ముగ్గురు తేలుతారు అధ్యక్ష. నాకు తెలుసు ఎవరంటే ఆయన ఒక ఆయన మా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు, అలాగే రఘురామరెడ్డి గారు, అలాగే చెన్నకేశ్వరరెడ్డి గారు. పంచకట్టుకున్న వాళ్ళు మాత్రమే ఈ పదవికి అర్హులు అని ముఖ్యమంత్రి గారు అనుకున్న ముగ్గురే వస్తారు. ఆ ముగ్గురు రాజీపడి ఇద్దరు వెళ్ళిపోయారనుకోండి ఒకరికే ఇస్తారు. ఈ రకంగా ముందుగానే ఒక ప్లాన్ వేసుకొని ముందుగానే పలానా సీఎం రమేష్ గారికి మనం ఇవ్వాలి అంటే ఆయన పొట్టిగా ఉండాలి, కడపవాడై ఉండాలి, సీఎం గారికి బాగా సన్నిహితుడై ఉండాలి అని కండిషన్స్ పెట్టారనుకోండి ఆయనకి వస్తాయి. ఈ రకంగా ప్రజాధనాన్ని దోచుకోవడానికి అనేక రకమైనటువంటి మార్గాలను అన్వేషించినటువంటి మహానుభావుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇందాక చెప్పారు స్విస్ ఛాలెంజ్ విధానంలో ఎన్ని రకాల మార్పులు తీసుకొచ్చారు, ఎన్ని రకాలైన మార్పులు తీసుకొచ్చి ఆ కంపెనీకి మాత్రమే అర్హత ఉండే విధంగా, కడవా కంపెనీలు ఏవి రాకోకుండా ఉండే విధంగా చేశారు. ఎందుకంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ దెమ్, కాంట్రాక్టుల మీద డిపెండ్ అయ్యారు. మేము చూసాం అధ్యక్ష, మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలన్న కాంట్రాక్టుల డబ్బులు తీసుకొని చేస్తున్నారు. సరే కొంతమంది కాంట్రాక్టులు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వేరే పార్టీలోకి పోయారు, అది వేరే అంశం అధ్యక్ష. ఈ రకంగా రాష్ట్రంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి పరిస్థితుల నుంచి కొంత మెరుగు కావాలనేటువంటి ఉద్దేశంతో, కొంత మేరకు ప్రజాధనం వృధా కాకూడదనేటువంటి ఒక సదుద్దేశంతో ఇవాళ ఈ గొప్ప బిల్లును ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఇది నిజంగా చట్టసభ, చట్టాలు చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఈ చట్టం చేసిన తర్వాత ఎవ్వరూ కూడా అధ్యక్ష వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు కాజేయడానికి అవకాశం లేనటువంటి ఒక చక్కని చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించుకోకుండా ఎవరు ఉండలేరని నా భావన అధ్యక్ష. ఎవరంటే అభినందించండి, ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి లాగా డబ్బులు కాజేయాలనేటువంటి దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అని రే మనకు ఛాన్స్ పోయిందని వాళ్ళు బాధపడవలసిందే, కానీ నిజమైనటువంటి ప్రజానీకం బాధపడేటువంటి అవకాశం లేదు. ఇది సక్రమమైనటువంటి పద్ధతుల్లో తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇది నిర్ణయాలు తీసుకుంటారనేటువంటి భావన కలుగుతా ఉంది అధ్యక్ష. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని పొగట్ట కాదు కానీ ఒక చిత్తశుద్ధి కావాలి అధ్యక్ష. ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలను తెలుసుకొని అవినీతిని నిర్మూలన చేయాలనేటువంటి ఉద్దేశంతో, మేజర్ గా అవినీతి భారీ స్థాయిలో జరుగుతున్నది ఎక్కడంటే ఖచ్చితంగా ఈ వందల కోట్ల వేల కోట్ల టెండర్లోనే జరుగుతున్నది. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు కలిసి కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ఈ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత, ఈ చట్టసభ ఆమోదించిన తర్వాత, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత, జడ్జి గారిని వేసిన తర్వాత ఇంకా అవినీతి చేసేటటువంటి అవకాశం లేదు. దీనివల్ల వందల వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి లాభం జరుగుతుంది, దానివల్ల నూతనమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరి ఏదో ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పారు రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నామని. ఆ రివర్స్ టెండరింగ్ కూడా జరిగితే ఇంకా చాలా డబ్బులు మిగిలేటటువంటి అవకాశం ఉంది. మనది నిజంగా దెబ్బతినిపోయినటువంటి రాష్ట్రం, ఖాళీ ఖజానాని ఇవాళ మన ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారు అప్పచెప్పి వెళ్ళారు. ఆ ఖాళీ ఖజానాలో కొంత మెరుగైనటువంటి పద్ధతుల్లో మనం సక్రమంగా వినియోగించుకోకపోయినట్లయితే రాష్ట్రం దెబ్బతినే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించగలిగితే ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎవ్వరు అడ్డుకోలేని దశకు వెళ్ళగలుగుతామనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ముందు కదులుతున్నటువంటి ప్రభుత్వ అధ్యక్ష. కాబట్టి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష, ఇలాంటి బిల్లుని తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఇలాంటి ఆలోచన చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించవలసినటువంటి అవసరం ఉన్నదని, ఈ బిల్లుని మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తున్నానని, దీన్ని అమలు చేసే విధంగా చట్టాన్ని చేయాలని నేను ఒక బాధ అధ్యక్ష. ఇక్కడ వాళ్ళు కూడా ఉండి ఉన్నట్లయితే, ఇందాక వారు అన్నట్టుగా వారు కూడా ఉండి ఉన్నట్లయితే దీనిలో సలహాలు ఇస్తే బాగుండు, సలహాలు ఇచ్చే సాహసం చేయలేకనే వారు పారిపోయారని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వారు చేసిన దానికే బాధ చూడలేకే
ఇలాంటి చట్టాలు తీసుకొచ్చామనే మాటలు మేము చెప్తామనేటువంటి భయంతో ముందుగానే గమనించి వారు వెళ్లిపోయారనేటువంటి భావన నాకు కలుగుతా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చట్టాన్ని చేయవలసిందిగాను, ఈ సభ ఆమోదించవలసిందిగాను, ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చట్టాన్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాను.